ప్రజా యుద్ధ నౌక గద్దర 76వ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేటలోని అంబేద్కర్ సర్కిల్లో దళిత సంఘాల వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో గద్దర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి ఒక నిమిషం మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ గద్దర్ తన మాట ఆట పాటలతో తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరి పోశారని అన్నారు. అణగారిన వర్గాల కోసం గద్దర్ గళం ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గద్దర్ తన ఆటపాటలతో ఉద్యమానికి ఊపిరి లోదాడని, పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం గద్దర్ తన జీవితాన్ని దారపోశారని అన్నారు. గద్దర్ ఆటలు పాటలు ఏనాటికి మర్చిపోమని, భౌతికంగా ఆయన దూరమైనా ఆయన ఆటపాట మాటలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నగారి జన్మదినాన్ని ఈరోజు సిద్దిపేట జిల్లా నడిబొడ్డున జరుపుకోవడం చాలా ఆనందంగా వ్యక్తపరుస్తూ ఉన్నాం. ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్న అంటే ఈరోజు అనేక పోరాటాలకి స్ఫూర్తి ఇచ్చినటువంటి వ్యక్తి గద్దర్ అన్న. తెలంగాణ సాయుధ పోరాటం అయితేనేమి, మతోన్మాదాన్ని వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో అయితేనేమి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానైతేనేమి, అంబేద్కర్ ఐడియాలజీకి సంబంధించినటువంటి పోరాటం సామాజిక పోరాటాలలో అయితేనేమి, నిన్నగాకమున్న ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో సుదీర్ఘకాలం ఒక యుద్ధాన్ని నడిపినటువంటి వ్యక్తి గద్దర్ అన్న. అంతేకాదు ఈరోజు నక్సలేట్ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తి గద్దర్ అన్న. అనేక ఉద్యమాలకి ఊపిరినిచ్చినటువంటి గద్దర్ అన్న జన్మదినాన్ని ఈరోజు సిద్దిపేటలో జరుపుకోవడం మేము చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో, హైదరాబాద్ నడి ఒడ్డున గద్దర్ అన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజాకళలకి కేంద్రంగా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినారు. ఈ మాటకు కట్టుబడి వెంటనే గద్దర్ అన్న విగ్రహాన్ని ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా యుద్ధ నౌక గద్దర్ నగర్ 75వ జయంతి సందర్భంగా సిద్దిపేటలో వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నేతృత్వంలో మరి ఆయన యొక్క జయంతి కార్యక్రమం సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. సార్, ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో తాడిత పీడిత ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపైన నిరంతరం ప్రజా గుంతకగా ప్రజా ఉద్యమాలను నడిపినటువంటి ఒక మహోన్నత నాయకుడు గద్దర్ గారు. అంతేకాకుండా తెలంగాణ కోసం జరుగుతున్న అన్యాయాలపైన మొట్టమొదటిసారిగా మరి ఆయనే కాలి గజ్జగట్టి ఊరూర తిరిగి మరి తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి త్యాగాలు చేసి తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు కూడా అలుపేరు పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు గద్దర్ గారు. నిజంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి తెలంగాణకు నిజమైనటువంటి జాతి పిత ఎవరైనా ఉంటారంటే అది గద్దర్ అని చెప్పి రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించవలసిన అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారు. సరే, హామీని ఈరోజు నెరవేర్చుకుంటా ఉన్న 75వ జయంతిని అధికారికంగా నిర్వహించడానికి మేము స్వాగతిస్తూనే తెల్లాపూర్లో కాకుండా హైదరాబాద్ నడిబొడ్డునటువంటి మరి ట్యాంక్ బండ్ పైన ఆయన యొక్క నిలువెత్తు కాశీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అధికార కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరి భవిష్యత్తులో కూడా ఆయన యొక్క విగ్రహాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సముచితమైన గౌరవించినటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ గత పాలకులు మరి గద్దర్ మరణాన్ని కూడా మరి అనేకమైనటువంటి రాజకీయ కోణాల్లో చూసినారు. ఆయనే మండు టెండర్లో సైతం సెక్రటరీ దగ్గర పడిగాల్పులు కాసినా కూడా అపాయింట్మెంట్ పాలకులు గతంలో చూశాం. సరే, ఏది ఏమైనా మరి గద్దరు అందరి వాడు కాబట్టి గద్దరుకు సముచితమైన గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను.